ఈరోజు మధ్యాహ్నము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గౌరవ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ చేసినటువంటి కబ్జాలను వారు 111 జీవోను అతిక్రమించి, అంటే జీవోలను పరిరక్షించడానికే ప్రభుత్వాన్ని అధినేతలుగా కొనసాగుతున్న వారు అదే జీవోను అతిక్రమించి కడుతున్న కట్టడాలను అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాల ద్వారా చెప్పిన అటు పత్రికలు ప్రచురించలేదు, టీవీలు ప్రసారం చేయలేదు, పోలీసు అధికారులు కూడా స్పందించలేదు. అంచేతనే వారు మొన్న తన శ్రేణులతో 111 జీవోలో అక్రమంగా కడుతున్నటువంటి కేటీఆర్ గారి ఫామ్ హౌస్కు వెళ్ళి యావత్తు ప్రపంచానికి తెలియజెప్పడానికి తనతో పాటు వచ్చినటువంటి మీడియా సోదరుల సహకారంతో ప్రయత్నం చేయడం జరిగింది. అటువంటి ప్రయత్నానికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకోకుండా అది నిజంగా అతిక్రమించిందా లేదా నిజంగా తప్పు చేయని వాళ్ళైతే మేము తప్పు చేయలేదని చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ పైన ఉంది. తప్పు చేస్తే నిస్సిగ్గుగా తెలంగాణ జాతికి అవును మేము తప్పు చేశాము, తెలియకనో తెలిసో చేశామని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా కేటీఆర్ పైన ఉంది. అది మరిచి ఆ యొక్క తప్పును సమాజానికి వెలుగెత్తి చూపించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి MLCగా గెలిచినటువంటి వ్యక్తిని శంషాబాద్లో అరెస్ట్ చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోవాలి, ముందుగా నోటీసులు జారీ చేయాలి, ఎందు నిమిత్తమై అరెస్ట్ చేయాలనుకున్నారో ఆ కేసు యొక్క పూర్వాపారాలు అన్న రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సినటువంటి అవసరం ఉండే. అవేమీ లేకుండా ఇలా పోలీస్ శాఖ కూడా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అరెస్ట్ చేసేటప్పుడు 184, 187 సెక్షన్లో ఆపాదించి చెర్లపల్లి జైలులో 14 రోజుల రిమాండ్ అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, రాచరికం నడుస్తుందా తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు పెట్టినటువంటి అలిగేషన్ ఏంటి, ఆ యొక్క డ్రోన్ల ద్వారా ఏదో రికార్డింగ్ చేసిండని. ఏమా రేవంత్ అన్న డ్రోన్లు పట్టుకొని పోయి రికార్డు చేసిండా, రేవంత్ అన్న పోయి ఆ డ్రోన్లో ఊసుకొని గాలిలో తిరిగి రికార్డు చేసిండా? ఎవరో చేసిన దానికి ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆయన సేకరించిన సమాచారం ద్వారా కాగితాలు, ఆ యొక్క 111 జీవో కాగితాలు, ఆ యొక్క 111 జీవో కింద ఉన్నటువంటి 24 గ్రామాల భూ సర్వే నెంబర్లు, 301, 302, 312 మరియు 313 సర్వే నెంబర్లు మొత్తం కూడా అక్కడ ఆయన వివరించడం జరిగింది. ఆయన ఏదో డ్రోన్లలో తీసినటువంటి వీడియో క్లిప్పింగ్లు ఎక్కడ చూపించలే. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్, కేసీఆర్ వారి కుటుంబం చేసినటువంటి దురాగతాలను ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాడని మింగుడు పడలేక ఇవాళ కేటీఆర్ గారు, వారు ఆదేశించినటువంటి పోలీస్ శాఖ వారిని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారికి అండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడానికి వెనుకాడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.